నిజాం నిరంకుశ పాలనలో వారి అరాచకాలను ప్రశ్నించిన గొప్ప వ్యక్తి సిద్దప్ప వరకవి అని శాలివాహన సంఘం నాయకులు ఏదునూరు గోపి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్సవల్ మండల కేంద్రంలో కుమ్మరి శాలివాహన మండల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్దప్ప వరకవి 121వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సిద్దప్ప చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1903వ సంవత్సరంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డి పల్లె గ్రామంలో జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గ్రేటర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సిద్దప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన జయంతిని వర్ధంతిని అధికారికంగా చేపట్టాలని శాలివాహన సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిలివేరి స్వామి, ఉపాధ్యక్షులు ఏదునూరి రాములు, క్యాషియర్ దరిపెల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఏదునూరి మల్లయ్య, ఆవునూరు ఎల్లయ్య, ఇల్లందుల వెంకటి, ఏదునూరి రామచంద్రం, పట్టణ అధ్యక్షులు ఏదునూరి అంజయ్య, ఉపాధ్యక్షులు దరిపెల్లి శంకర్, శాలివాహన యువజన సంఘం అధ్యక్షులు ఏదునూరి భాన్చందర్, ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య, స్వామి, లక్ష్మీపతి, అశోక్, మండల వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఉన్నారు. ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ఇదే పునాదిగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం.